దండలయ్య దండలయ్య బాగున్నారయ్యా బాగున్నారయ్యా బాగున్నా చంద్రాయుడు ఏం తిట్టో దగ్గర 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావు కదయ్యా అది వడ్డీతో కలిపి మొత్తం 2.5 లక్షలు అయిందయ్యా ఏమయ్యా చంద్రాయుడు నన్ను వడ్డీ వ్యాపారత్వం చేస్తున్నావా బావా అప్పు అంటూ తీసుకున్న తర్వాత వడ్డీతో తిరిగి ఇవ్వటం అతని ధర్మం కదా 50,000 వస్తుంటే వద్దంటావేంటి వాళ్ళు రైతులయ్యా ఈ వర్షాల మీదే ఆధారపడి ఉంటారు ఎప్పుడూ వచ్చే పంట కోసం పడిగాపులు కాస్తుంటారు వస్తులుంటారు పంట చేతికి అందేసరికి అకాల వర్షాలు అతివృష్టికి అనావృష్టికి ఓర్చుకొని ఓర్చుకొని పంట పండిస్తారు ఆ పంట చేతికి అందేలోపు తీసుకున్నప్పు 3 రెట్లు 4 రెట్లు పెరిగి అధిక వడ్డీలు అయిపోతే ఆ రైతు అప్పు ఎలా తీర్చుకుంటాడో కుటుంబం ఎలా పోషించుకుంటాడో అసలు 2 లక్షలు తీసుకొనే ఆ వడ్డీ డబ్బులు ఇచ్చి పంపించు సరే బాబా నీ ఇష్టం నమస్కారం నమస్కారం ఈ గుంటేంటి గోరేంటి మీకు తెలుదా సాగునీటి కోసం రైతులు చేస్తున్న సమరం పొలాలకు సరిగా నీరందక ఆశించిన దిగుబడి చేతికి రాక కడుపు మండుతుంటే తమకు రావాల్సిన నీటి వాటాలను అడగడానికి వచ్చిన బడుగు రైతులు సార్ ముందున్న కలెక్టర్ ఈ కేసు క్లోజ్ చేశారు కదా ఆయన క్లోజ్ చేసింది నీటి సమస్య కాదు సార్ రైతుల బతుకుల్ని చూడు ఈ నీటి విషయం అనేక చట్టాల వలయంలో ఉంది మేమేం చేయలేం చేయకపోతే ఇక్కడే ఇప్పుడే అంతా కలిసి చేస్తాం అవును అవును కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ ఆగండి గత 10 సంవత్సరాలుగా సాగునీటి కోసం చేయి చాస్తూనే ఉన్నాం సార్ మాకు అన్యాయమే జరుగుతుంది మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి అంగుళం కూడా కదిలే ప్రసక్తే లేదు సావో రేవో ఈ రోజే తేలాలి అవును ఈ రోజే తేలాలి వెళ్ళి సీఎం ని కలవండి మీకు కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారు మీకు చేత కాకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి అంతేగాని అనవసరమైన సలహాలు ఇచ్చి రైతుల్ని రెచ్చగొట్టకండి ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఊరికే ఉన్నారంటే చేతగాని తన కింద భావించకండి నేనొక్కసారి తలగరేశానంటే ఈ చెరువులో పారేది నీళ్లు కాదు రక్తం ఏం చూసుకొని మీకు పొగరు చూసావుగా జనం ఆ జనమే నా బలం జనాన్ని కాదనేవాడు జనవాసంలో ఉండడానికి అనర్హుడు అంటే ఈ సొసైటీలో ఉండకూడదంటారా అనవసరంగా కాలయాపన చేయొద్దు కలెక్టర్ నాకు కావాల్సింది సమాధానం చేస్తావా చేయవా రంగస్వామి అంటే మామూలు మనిషి కాదు సార్ మహాగ్నిగుండం ఏదో ఒకటి చెప్పి పంపించండి సరే ప్రస్తుతానికి మీ పంటలు ఎండకుండా ఒక టీఎంసీ నీళ్ళు వదులుతాం తర్వాత విషయం మనమంతా సీఎం గారితో మాట్లాడదాం మీకు కృతజ్ఞుడి అయి ఉంటా నమస్కారం నమస్తే ఏం ఇలా వచ్చారు అంత కులాసేనా ఏదో తమరు దయ్యాయ్యా ఇంకేంది సంగతిలో మీకు తెలియదు ఏముందయ్యా 7 వచ్చే ఎన్నికల్లో మీరు తప్పకుండా పోటీ చేసి తీరాలయ్యా సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా చేసేది ప్రజాసేవే కదరా ప్రజాసేవ చేయాలంటే సర్పంచ్ ఎమ్మెల్యే అవనక్కర్లేదురా ప్రజాసేవ చేయాలనే సంకల్పం మనసులో ఉంటే చాలు అందుకు సరైన అభ్యర్థి మీరే నాకు ఈ రాజకీయాలు వద్దురా నాకు ఊపిరినంత వరకు ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాను పోనీ ఎమ్మెల్యే కన్నా పోటీ చేయండి గారు ఒరే ఆయన సర్పంచ్ గానే పోటీ చేయనంటే ఎమ్మెల్యేగా పోటీ చేయమంటావేంట్రా ఇంకా నయం సీఎంగా పోటీ చేయమంటా చూరుకునేవాడిని మీరెన్నైనా చెప్పండి రా నన్ను ఈ రాజకీయాల్లో లాగొద్దు బావగారు ప్రజాసేవే పరమావధిగా గల మీరు ఒక్కసారి గ్రామానికి సర్పంచ్ అయితే చుట్టుపక్కల గ్రామాలన్నీ ఊహించిన విధంగా అభివృద్ధి చెందుతాయి ప్రతి కుటుంబం ఆర్థికంగా ముందుంటుంది దయచేసి మా అందరి మాట కాదనకుండా ఈసారి మీరు తప్పకుండా ఎలక్షన్ లో పోటీ చేయాలి బావగారు నేను సర్పంచ్ అయితే మన గ్రామాలు బాగుంటాయని మీరు అనుకుంటారు కాబట్టి మీకోసం పోటీ చేస్తా రంగస్వామి గారు రంగస్వామి గారు రంగస్వామి గారు ఏంటి బావా కంగారుగున్నావు అదే బావా ఈరోజు ఎలక్షన్ ఫలితాలు వస్తాయి కదా ఏ క్షణంలో ఏ వార్త నాలుసు వస్తుందో అని కంగారుగా ఉంది ఎప్పుడైనా న్యాయమే కదా బావా గెలుస్తుంది అయ్యా
ఏందిరా ఏమైంది? అంతా అయిపోయిందయ్యా, మనం ఓడిపోయామయ్యా. మందు కొట్టావా మర్చిపోయిందా? ఆ ఓడిపోవడం ఏంట్రా? పోనీలే బావా, మన ఊరు ప్రజల తీర్పుని ఆనందంగా అంగీకరిద్దాం. అయ్యా మనం ఓడిపోలేదయ్యా, మోసపోయామయ్యా. ఏమిట్రా నువ్వు అనేది? అవునయ్యా, పాపిస్ట్ డబ్బు కోసం ఓట్లు అమ్ముకున్నారయ్యా ఈ ఊరు జనాలు. నిన్నున్నా లేనన్నా. నాన్నా వదలండి. మా నాన్న చంపేశారు కదా నిష్కారణంగా. ఇక్కడ నుంచి మీ జీవితాలు ఒక్కొక్కటిగా రాలిపోతాయి, చావు కేకలు వినపడతాయి. మా నాన్న చావు కారణమైన ఈ ఊరిని వల్ల కాడు చేస్తా. జయసింహ ఆ రోజు నుండి ఇలా మారిపోయాడు. కార్తీక్, ఆ రోజు స్కూల్ కట్టడానికి వచ్చిన కాంట్రాక్టర్ పేరేంటి? మహేంద్ర. నువ్వు వెళ్ళి ఆ కాంట్రాక్టర్కి పెండింగ్లో ఉన్న వర్క్ మొత్తం ఫినిష్ చేయమని చెప్పు. వాడిని భయపడద్దని చెప్పు. వాడి వెనకాల మనం ఉన్నాను భరోసా ఇవ్వు. సరే అలాగే. ఓకే నరేష్, ఆ బండనాయాలు నలుగురిని ఏదో ఒకటి చెప్పి ఈ ఇంటికి ఊరికి దూరంగా తీసుకెళ్ళి బాధ్యత. ఓకే భరత్, రేపు టీ ఇస్తూ చెప్తావు, టిఫిన్ పెడుతూ చెప్తావు, ఊళ్ళో స్కూల్ కడతన సంగతి జయసింహ తెలియదు. ఓకే, అది నేను చూసుకుంటా. జయసింహ అప్పుడు ఒంటరి, మనం చెప్పిన మాట తప్పక వినాలి. చెప్పింది అందరు గుర్తుందిగా? డన్. అన్నా కాఫీ. అన్నా ఆ కాంట్రాక్టర్ మళ్ళీ స్కూల్ కడుతున్నాడన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నిజమన్నా, కూరగాయల కోసం బయటికి వెళ్ళినప్పుడు చూశా. కొండా, రే కొండా, కొండా గజా. ఒరేయ్, ఈరోజు మనం దాగుడు మూతలు ఆడుకుందాంరా. శ్రీరామ్ పండితీరా. ఒరే, ఆటలో మజా ఉందిరా. నా చెయ్యి తాకితే ఒక ముద్దు, నా నడుము తాకితే నాలుగు ముద్దులు. చిచ్చి, నీకెప్పుడు తొందరే, రెండు ముద్దులు. మరి బూరెల్లాంటి నా బుగ్గలు తాకితే బోళెను. కాదు కాదు, నా కౌగిట్ల మిమ్మల్ని బంధించి ఆడకుండా చేసేస్తా. ఆట అదిరింది. మరి ఆటకు మీరు రెడీయా? రెడీ. సరే, 1, 2, 3. పడితే పడానే గాని సుకన్య కాళ్ళ మీద పడ్డాను. అదృష్టం అంటే నాదే. ఆహా, ఎంత అదృష్టం, సుకన్య నా కాళ్ళ మీద పడిందా? అబ్బా, నా జాతకమే మారిపోయింది. సుకన్య ఎప్పటికీ నాదే. సుకన్య, అరే
ఎంత ఆశరా మీకు? ఆ బక్కెదవకి ఆ బండెదవకి నేనే కావాల్సి వచ్చానా? సుకన్య సుకన్య, నేనంటే నీకు చచ్చేత ఇష్టమని నాకు తెలుసు. ఆ దొంగనాయల బారి నుండి రక్షించడానికి నేను ఎంత ఎంత కష్టపడ్డానో తెలుసా? చివరికి నేను ఊహించిందే జరిగింది. సుకన్య సుకన్య, ఏంది సుకన్య, ముద్దు పెట్టమంటే చంప చెల్లు అనిపించావు. సుకన్య కొట్టినా బాగుండేది, సుఖంగా ఉండేది. అయినా ఇదంతా మిమ్మల్ని జయసింహకు దూరంగా ఉంచడానికి చేశాను రా. నా పని అయిపోయింది, వస్తాను. బాయ్. వడ్డులేరా, నేను చెప్పేది ఒకసారి వినన్నా. అన్నా, ఇలా ఊర్లోకి వచ్చిన ప్రతి ఆఫీసర్ ని కాంట్రాక్టర్ ని కొట్టడం చంపడం కరెక్ట్ కాదన్నా. దీనికి కరెక్ట్ సొల్యూషన్ వెతకాలి. మరేం చేయాలరా? చెప్పాలి, వినకపోతే చంపాలి. ఎంతమంది చంపుతావు? వీణ్ణి చూడు, నీ చేతుల్లో దెబ్బలు తిని చావుదాకా వెళ్ళొచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు వీని కొడితే రాకపోవచ్చు. వీడి ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, అలా వస్తూనే ఉంటాడు. వస్తే రాని, ఎంతమందినైనా చంపుతాను. ప్రభుత్వానికి ఎదురెళ్ళడం కంటే సిస్టమ్ని వాడుకొని మనం ఎదగాలి. ఎలా? ఈ స్కూల్ కట్టడం కోసం ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ కాంట్రాక్ట్ ఈ మహేంద్రకే వచ్చింది. వర్క్ పూర్తి చేద్దాం, అందుకు 30 లక్షలు డిమాండ్ చేద్దాం. 30 లక్షల ఇస్తాడంటావా? ఎందుకు ఇవ్వడన్నా? ఇది కాంట్రాక్ట్, ఇలా చూడు. నువ్వు ఈ ఊళ్ళో కానీ చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాల్లో కానీ ఎనీ కాంట్రాక్ట్ వర్క్ నువ్వు చేసుకోవచ్చు. వర్క్ వాల్యూని బట్టి అన్న గుడ్ విల్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వర్క్కి అన్న 30 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఓకే? ఓకే సార్. అడ్వాన్స్గా 10 లక్షలు ఉంచండి, మిగతాది వర్క్ కంప్లీట్ అయ్యేలోపు ఇచ్చేస్తా. సరే. ఇదిగో కాంట్రాక్టర్, ఈ చుట్టుపక్కల ఊర్లలోనికి ఏం అవసరం వచ్చినా ఈ జయసింహ ఉన్నాడని మర్చిపోకు. ఉంటా. శ్రీరామ్, ఇంత చిన్న వర్క్ ఇంత అమౌంట్ ఇచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. నిజంగా అంత బెనిఫిట్ ఉంటుందా? ఇది చాలా చిన్న అమౌంట్ అన్నా. మనం కరెక్ట్గా వ్యవస్థను వాడుకుంటే వేల కోట్లు సంపాదించవచ్చు. కలిసి పనిచేద్దాం. సక్సెస్.